ఎంట్రీలో వేసిన సాంగ్ ఏంటి, మీరు వేసిన డాన్స్ ఏంటి, రోజు రోజుకి డాన్స్ ఏమైపోతుందని చాలా బాధగా ఉంది నాకు. ఈ విషయం మహేష్ బాబు గారికి, అనిల్ రావుపూడి గారికి తెలిస్తే ఏమనుకుంటారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే అనుకోరు, అసలు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాను, మీరు రారు, సోఫాలోనే కూర్చుంటారు. నాకు ఇష్టం. అసలు సాంగ్ ఎలా వేయాలో తెలుసా? సాంగ్ చాలు, సాంగ్ మొత్తం వేసేస్తే అందరూ నేర్చేసుకుంటారు డాన్స్. నన్ను చూసి ఎక్కడ కనిపెట్టారు ఈ మూమెంట్లు అన్నీ? మేడం నమస్తే. మేడం నమస్తే. నా పేరు ఆనందరావు. మాటలో పుట్టని, స్పీచ్ల్లో దిట్టని. నేను ఎక్కడైనా స్పీచ్ ఇచ్చానంటే చెవులు కోసేసుకుంటారు. కావాలంటే మా ఊరు వెళ్ళి చూడండి, 300 మందికి చెవులు ఉండవు. అయ్యో, అంత చండాలంగా ఉంటుందా మీ స్పీచ్? ఇప్పుడు స్పీచ్ అడగద్దండి, మన 2 చెవులు పోతాయి. అసలు నేను స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇస్తే మేడం మ్యూట్ అయిపోయింది. నేను మొట్టమొదటిసారి నేను స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇచ్చినప్పుడు నా వయసు ఎంతో తెలుసు అండి? ఇదేంటి సస్పెన్స్, మీ వయసు చెప్పండి. చెప్పడు. మీరు మధ్య మధ్యలో మైక్ పనిచేయట్లేదు అనుకుంటున్నారు కదా, కదా అదేం లేదు మేడం, నా నోరు పనిచేయదు, నాకుండుండి ఆడియో కట్ అయిపోతుంటది మేడం. ఎందుకట్లా? ఇది ఒక అరుదైన వ్యాధి అంట మేడం. ఇది ఈ మధ్య అమెరికాలో టెస్ట్ చేయించుకుంటే చెప్పారు, చింతామణికి సిగ్గేసిందని వ్యాధి పేరంట. ప్రత్యేకంగా ఆడదాం అనుకుంటున్నప్పుడు మగవాళ్ళకి మాత్రమే వ్యాధి వస్తుంటది. అదేంటో, ఇన్ని కోట్ల మందిలో దేవుడా నాకే ఎందుకు వచ్చింది అంటున్నావు. అంతేగా, ఈ ఫ్రస్ట్రేషన్ కి కోసుకుని ఉంటారు అందరూ. డబ్బింగ్ నేను చెప్తాలే ఆ గ్యాప్ లో. ఏమే, కాఫీ తీసుకుని తొందరగా. ఓ చూసారా, బయటికి అరవకపోయినా సరే ఈవిడికి ఎలా తెలిసింది అనుకుంటున్నారు? అర్థాంగి, అర్థం చేసుకుని ముందుకెళ్తుంది కాబట్టి అర్థాంగి అన్నారు. అర్థమైంది 2 చెవులు చూస్తే. ఓ, దీని గురించి కూడా మీకు చెప్పాలి కదా మేడం, మాకు రీసెంట్ గానే పెళ్లి అయింది. ఏమండి, మీరు స్పీచ్లు ఇస్తే ఊర్లో అందరూ చెవులు కోసుకుంటారంట కదా, ఏది ఒకసారి స్పీచ్ ఇవ్వడని అడిగింది. ముచ్చట పడింది కదా అని ఆకుండా 1/2 గంట సేపు ఇచ్చారు. ఇందులో ఏముంది బొంగు అంది. హట్టయ్య మీద పడి చెవులు కోయిస్తా. వెంటనే చెవులు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లి అతికించేద్దాం అనుకున్నా, ఈలోపు కుక్క పట్టుకుపోయింది. కుక్క పట్టుకుపోయింది ఏంటి, అలా చూస్తున్నావేంటి, అలా చూస్తున్నట్టు గుడ్లు ఉరుమిరుమి చూస్తున్నా, భయపడతాను అనుకుంటున్నావా? ఇక్కడ నేను తిక్కరాగిందంటే ఇంకో 1/2 గంట స్పీచ్ ఇస్తాయి ఏమనుకుంటున్నావు? ఇవ్వు, నేను నువ్వు కోసం ఈసారి నీ 2 చెవులు కోసి చేతిలో పెడతాను. అది కాదే. ఏది కాదు, పోరా. మొగుళ్ళు పెళ్ళాలి. మొగుడు అంటే గౌరవం లేకుండా పోయింది పిల్లలకి. అస్సలు లేదు నాగి గారు, మీరు దాస్తున్నారు, మీరు నాకు చెప్పాల్సిందే. చెప్పకూడదు నాగి గారు, చెప్తారా లేదా? మీరు చెప్పకపోతే నా మీ మీద ఒట్టే. ఏమీ లేదా, పెళ్లి చూపులకు వెళ్తున్నారు. ఏమే విన్నావా, మన నాగి గారు అవునా పెళ్లి చూపులకు వెళ్తున్నారంట. ఆవిడకి వినపడింది చెప్పకుండా. దానికి ఏం అర్థమైంది? అర్థం అవుతుందండి నాయ్య గారు, సినిమాకి వెళ్ళినా పెళ్లి చూపులకు వెళ్ళినా లింగులు ఇటుక్కుమంటూ చేతులు ఊపుకుంటే వెళ్ళకూడదు. ఫ్రెండ్స్ లోను అలాంటి పెద్దవాళ్ళను మీరు తీసుకెళ్ళి, ఇలాంటి వాడిని ఒక్కడిని తీసుకెళ్తే చాలు, అది ఆవిడ మొత్తం చెప్పేస్తారు. మీరు ఏమైనా సరే మీ పెళ్లి చూపులకు నన్ను తీసుకెళ్తా. నాగి వద్దు వద్దు, అలా కాదు నాయ్య గారు. నేను తీసుకెళ్ళని చెప్తున్నానా? తీసుకెళ్ళం ఇలాగ అన్నారు, బాగుంది. ఏమే మన నాయి గారు, నేను సరే జాగ్రత్తగా వెళ్ళండి. అది మంచి మాట పూతో తెలియట్లేదు అసలు. ఏం చెప్పాడో దానికి ఏమర్థమైందో నాకైతే ఏమర్థం కాల. ఈ అండర్స్టాండింగ్ అబ్బో పీక్స్. మామయ్య గారు నమస్తే. హలో పెళ్ళివారు, పెళ్ళివారు. మామగారు నమస్కారం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రయాణం ఎలా సాగింది? రోడ్డు మీదే సాగిందండి. ఆటో కొద్దిగా ఎన్ని చూపులకు వచ్చావు, రుచిగా ఉండాలి కారు అని చెప్పు. అదే కారు కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది. అవునా? ఏ కారు? ఆడి ఆల్టో. ఆడి అంటే ఆల్టో. కొద్ది పెద్ద కారు చెప్పరా? పెద్ద ఆల్టోలో, పెద్ద ఆల్టోలో వచ్చేటప్పుడు. అది కాదండి, అది వేరే బ్రాండ్ కార్ పేరు అనమాట. ఏమండి, తాగి తాగి బ్రాండ్ అనడం అలవాటు అయిపోయింది, బ్రాండ్ కాదు.
కార్లో మోడల్స్ అంటారు. కొత్త మోడల్ అనుజయ్ గారు కూడా అదే వాడుతున్నారు. అది కాదు కానీ తాగటం అంటే ఏమీ లేదండి. పొద్దున్న లేచి బెడ్ కాఫీ తాగటం అలవాటు అనమాట చెప్తున్నాడు. అవును భలే గమ్మత్తుగా ఉన్నాడు. ఎవరైనా ఈయన వృద్ధ మనిషి, పెద్ద మనిషి, పెద్ద మనిషి. ఏమండి నాగి మాకు మా పక్కింట్లో ఉంటాడు. ఎంత అప్పటి నుంచి తెలుసు. నా పేరు స్కూల్కి వెళ్తూ ఉండేవాడు. అప్పుడు నేనే దగ్గరుండి ఏం కావాలో అన్ని చూస్తుండేవాడిని. పాప వాళ్ళ నాన్నగారు నా దగ్గరికి వచ్చి అమ్మన్న చెవులు, అమ్మన్న చెవులు. సార్ అది కాదు నీకు కాదు ప్రాబ్లం, వాడికి మధ్య మధ్య మ్యూట్ అయిపోతుంటాడు. అది మామయ్య గారు, అంతకన్నా ఏం లేదు, మంచి వ్యక్తే. రేపు సార్ ఇంకా చెప్పు సార్, మధ్య మధ్య మాట్లాడుకో. పెద్దవాడిని వచ్చాను మధ్యలో కలిగి చేసుకోకుండా నేను మాట్లాడతాను. మధ్యలో మాట్లాడమనుకో, మీరు టైం మింగకండి, వెళ్ళండి. టైం చాలా బాగుంది. అవును అబ్బాయి తొందర పడుతున్నాడు. మీరు అమ్మాయిని తీసుకొచ్చేస్తే ఒకసారి అమ్మాయిని చూసి పిలిపిస్తాను. అమ్మాయి ఏం అమ్మాయి అండి, నిజంగా మీ అమ్మాయిని చూస్తూ ఉంటే ఏమంటాడయ్యా? రే 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 మధ్యలో మాటలు మింగకరా. లేదండి అమ్మాయి చాలా బాగుంది, మా నాగి కోసమే పుట్టినట్టుంది అని చెప్తున్నాను. అదే ముందు చెప్పచ్చు కదా. అదే చెప్తున్నాను. తొందరగా చెప్పు. మీరు కంగారు పడకండి. మీ అమ్మాయికి పెళ్లి చేసి మీ అమ్మాయిని మా నాగి చేతిలో పెడితే మీ అమ్మాయి జీవితం. ఏం మాట్లాడుతున్నావు? చాలా మీనింగ్లు కనిపించే దాంట్లో. క్లియర్ గా చెప్తున్నాను, మీరు కంగారు పడకుండా వినండి. మా నాగి బుద్ధి ఎంత మంచిదో అలా చెప్పు. వ్యక్తిత్వం మొదలెట్టాడు. ఏమన్నాడయ్యా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? వ్యక్తిత్వం ఇంకా గొప్పదని చెప్తున్నానండి. దురదర్శింది కోక్కుంటున్నాను. ఏం అవసరం లేదు సార్, మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది సార్, నేను బాగా పూల్లో పెట్టి చూసుకుంటాను సార్. నేను అంతే కదా, మిగతా నేను మాట్లాడేస్తాను. మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చేసిందండి. నీకు నచ్చింది కదా? నచ్చింది. అమ్మాయితో మాట్లాడతావా? మాట్లాడతాను. ఒకసారి నాగి నువ్వు అమ్మాయిని పక్క రూమ్ లో తీసుకెళ్ళి. ఏం మాట్లాడుతున్నావరా నువ్వు? అలా పక్క రూమ్ లోకి తీసుకెళ్లి క్లియర్ గా స్పష్టంగా మనస్ఫూర్తిగా అంటే మాట్లాడడం అయిపోయి చప్పట్లు కొడితే వచ్చి తలుపు తీస్తానని చెప్తున్నాను. నేనేం మాట్లాడను సార్, రూమ్ లోకి తీసుకెళ్ళను, ఏం మాట్లాడను. వీడు అలాగ అంటాడు కానీ చాలా మంచిగా సార్, చూసుకుంటాను సార్ ప్లీజ్. నాగి గురించి నాకు తెలుసు కదండి, ఒక్కసారి మీరు ఆలోచించండి మనస్ఫూర్తిగా. కడుపుకి అన్నం తిన్నావా గడ్డి తిన్నావా? నువ్వు మంచి పుట్టుకుపట్లేదా? అంతలా చెప్పాడు వెళ్ళిపోకుండా. ఇక్కడ ఏ వస్తాను చేతులు వేసుకుని? అమ్మో ఇప్పుడు ఫుల్ గా మాట్లాడుతున్నాడు. సిగ్గు లజ్జ ఉండాలి నాకు చిన్నప్పటి నుంచి తెలిసి. నన్ను తిట్టేటప్పుడు మాత్రం నీటికి మాట్లాడుతున్నావు. అమ్మాయి అది కాదు నాకి నా బతుకు. మా ఇంటికి వెళ్ళి కాఫీ కానీ ఏమే. ఏమండి పెళ్లి చూపులు ఏమైనాయి? ఏమవుతాయి? యాజ్ యూజువల్ పెటాకులు. పెళ్లి చూపులకు వెళ్ళాక అమ్మాయిని చూసి నాగి నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి, వాళ్ళ నాన్నగారు కూడా తెలుసు. ఆయన వాడు ఏం చెప్తున్నాడు? దీనికి ఏం అర్థం అవుతుంది? నవ్వుకుంటున్నారా మీరు? కానీ ఈ సంబంధం కాకపోయినా సరే నాగి గారు ఏంటి జిందాబాద్ జిందాబాద్ చెప్పకరా మొత్తం పెంట పని. నాగి గారు మీరు చెప్పాల్సిందే, చెప్పకపోతే నాగి మీద ఒట్టే. నాగి అన్న సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడు, నామినేట్ చేశాడు నిన్న. దొంగ నాగి గారు కంగ్రాట్స్. చెప్పాలి ఇదిగో ఒక్కసారి మీరు నా మాట విని పదంటారా? ఇలా అన్నారు బాగుంది. పదండి. ఎక్కడికి? అదే నేను ప్రచారం చేస్తాను తీసుకెళ్ళండి అని చెప్తున్నాను. ప్రచారం చేస్తే నాకు వచ్చినట్టే నాయన, నేను వద్దు. మీ నన్ను ప్రచారాన్ని తీసుకెళ్ళకపోతే నా నీ మీద ఒట్టే. నా చేద్దాం సరిగ్గా చెప్పు, మధ్యలో మింగేయకు. సోదర మహాశైలారా ఈ రోజు ఎంతో గొప్ప రోజు. మరి నాగి గురించి చెప్పాలంటే నాగి నాగి గే.
నాగి కోటేస్తే మీ జీవితాలు పండగే. నాగి కోట అయిపోతే మీ జీవితాలు దండగే. వీడికి చెప్పానా మైకేపోద్దని చెప్పానాడికి. మరి నాగి గురించి చెప్పాలంటే మీ అందరికి తెలుసు, ఊర్లో ఉన్న యువతంతా కూడా బాత్రూములు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. మీరు నాగి గారు కోటేస్తే ఆయన స్వయంగా వచ్చి రిబ్బన్ కట్ చేస్తారని చెప్పి నేను మనం చేస్తాను. మరి సోదరులారా, నాగి నాకింతప్పటి నుంచి తెలుసు. నాగి నాకింతప్పటి నుంచి తెలుసు. నాగి నాకింతప్పటి నుంచి తెలుసు. మరి నాగి ఎటు భూమిలో తవ్వి చెయ్యచ్చు. నాగి గారి గురించి తెలియాలంటే నాగి నాకు తప్పని. సో క్యూట్, సో స్వీట్. బాబు గారు, మేడం నమస్తే అండి. నాకు పెద్దగా చదువు అవ్వలేదు, అందుకే ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు. పోనీ పని చేద్దామంటే సరిగ్గా పని చేయం, అందుకే పని కూడా ఇవ్వలేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏమండి ఇక్కడ సుందరం గారు ఇల్లు ఎక్కడండి? ఏం చేస్తుంటారండి? పెళ్లి చేస్తారు. ఏమండి ఇప్పుడు ఒక పెళ్లి చేస్తే ఎంత ఇస్తారు? 5,000 వరకు ఇస్తాం. 5,000? ఏమండి ఆయన బయట ఊరికి వెళ్ళారు. అదే అయ్యో పర్లేదు, ఏంటి వెళ్ళిపోతారేంటి? అదేంటి నేను కూడా చేసేస్తాండి, పర్వాలేదు. మీరు చేస్తారండి? చాలా మీ పందిట్లో మీ ఇద్దరం కలిసే చేసాం. అయ్యో అయితే నా పెళ్లి ఉందండి. మీరు ఎక్కడ? అదే రామాలయం దగ్గర. ఓకే అయితే 11 గంటలకు మనం పెట్టేసుకున్నాం. 5,000 మర్చిపోకండి. తప్పకుండా అండి, తప్పకుండా. వచ్చేయండి. ఏదో కూటు కోసం కోటి విద్యలు అన్నారు. ఈ ఒక్క విద్యను వాడుకుంటాను, ఏం పోయింది? చిన్నప్పుడు పరీక్షల్లోని ఎదుటివాడిని చూసి కాపీ కొట్టలే, పాస్ అవ్వలే. అలాగే ఇది గుడి అన్నాక పక్కన పెళ్లి జరుగుతుంటాయి, చూసి కాపీ కొట్టి పాస్ అయిపోవడమే. వస్తాను పెళ్ళి ఆడవాడు చాలా ఉందన్న. రావాలి తొందరగా, అందరు రావాలి. ముందు పెట్టండి అమ్మా, ఇక్కడ పెట్టండి, సరిగ్గా పెట్టండి. అందరూ పేరు ఎక్కడ వేయండి, ఆ తొందరగా రావాలి. పేరు ఎక్కడ పెట్టండి? పీట ఇక్కడ పెట్టండి. ఇది ఇక్కడ పెట్టుకోండి, ఇది ఇక్కడ పెట్టుకోండి, అది ఇక్కడ పెట్టండి. చెప్తా నువ్వు అటెల్, నువ్వు అటెల్, నువ్వు అటెల్, నువ్వు ఇట్రా, నువ్వు ఇట్రా, కూర్చోండి కూర్చోండి. బాగా సీనియర్ లా ఉన్నారు తమరు. అవును, ఎన్ని పెళ్లి చేశారు? 100. ఓహో, మరి మీరు? 900. అయ్యబాబు గురువు గారు, ఏదో డౌట్ ఉంటే అప్డేట్ పెడతాను చెప్పండి. తప్పకుండా. పెళ్ళైనా చేస్తున్నారు. అవును, మరి మంత్రాలు అందరికి వినబడాలి కదా, అందరికి కాస్త గట్టిగా చదవండి పైకి. అమ్మాయి కొబ్బరి బొండం పట్టుకో, అమ్మాయి కొబ్బరి బొండం పట్టుకో. తేడా కొడుతుంది. వెరీ స్మార్ట్ నాగి. నాయనగారు బెల్లం తీసుకో, బెల్లం తీసుకో. ఏదో డౌట్ కొడుతుంది ఏంటి, నకిలికి లేకున్నాడే. అన్నమాట అంత తెలుస్తా. పక్కోడు ఏం చేస్తాడంటే మన పెళ్లి చూసి కాపీ కొట్టాడు చేస్తున్నాడు. రోజు తీసే లోకేనా? గురువు గారు, మీరు చెవులో ఏదో చెప్పారు, ఏం వినలేదండి. అది తమరికి వినబడకూడదు, అందుకే మెలిగా చెప్పాను. వినబడితే చెప్పనా? నాయన అమ్మాయి ముక్కు పెట్టుకో, అమ్మాయి ముక్కు పెట్టుకో, అమ్మాయిని వీడి ముక్కు పెట్టుకో, అమ్మాయిని వీడి ముక్కు పెట్టుకో. నేను చెప్పేదాకా ముక్కు వదలకుండా మంత్రం జపించు. నేను చెప్పేదాకా ముక్కు వదలకుండా మంత్రం జపించు. అన్ని మర్చిపోయారు. నాయన నాయన లేవాలి. అదే గురువు గారు అంత చెప్పి పెడిచారు. శాస్త్రం చెప్తోంది, శాస్త్రం శాస్త్రాన్ని ఫాలో అయిపోవాల్సిందే. నాయన నీ చెంప దగ్గర తీసుకురా, నీ చెంప దగ్గర తీసుకురా. అమ్మాయి దండం పెట్టుకో. దండం పెట్టుకో, దండం అంట.
అదే గురుగారు అలా కొడిచారు అంటే గ్రహ దోషం ఏమంటే పోతుందని కొట్టాను. ఇగో అప్పట్లో అందరూ కాలు దొక్కిచ్చేవారు కదా, ఇప్పుడు అలా కాదనమాట. పొడవాడి సుత్తోడు తీసుకో అమ్మాయి, పొడవాడి సుత్తోడు తీసుకో, చేతిలో పెట్టుకో, చేతిలో పెట్టుకో, మీరు బొట్టల వేలు మీద గట్టి కొట్టు, మీ ఆయన బొట్టల వేలు మీద గట్టిగా కొట్టు. ఇంకొడికాయ కొట్టాడు కొట్టాడు. పెళ్లి కొడుకు తండ్రి ఎవరు? పెళ్లి కొడుకు తండ్రి ఎవరు? ముందు చొంగండి, ముందు చొంగు నాయన. ఒకరొకరు వచ్చి మేదని దూకండి చెప్తాను. ఒకరొకరు వచ్చి దూకండి నాయన. గురుగారు మా నాన్నగారు అండి. పర్వాలేదండి, శాస్త్రం చెప్తుంది, శాస్త్రాన్ని ఫాలో అవుతున్నాను. ఏడుగురుగారు ఇది మా నాన్నగారు ఇక్కడ అంటే శాస్త్రం చెప్తోంది, శాస్త్రాన్ని మనం ఎదిరించకూడదు. నాయన పెళ్ళికొడుకు తండ్రి, పెళ్ళికొడుకు తండ్రి ఎక్కడున్నాడు? బతికే ఉన్నాడా? ఇలా తీసుకురండి వాడిని దగ్గర దగ్గర. నాయన పెళ్ళికొడుకు తండ్రి, పెళ్ళికొడుకు కలిసి నాకు తొడపాసం గట్టి పెట్టండి. నాయన పెళ్ళికొడుకు తండ్రి, పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కొడుకు కలిసి నాకు తొడపాసం పెట్టండి. పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కొడుకు కలిసి నాకు మంత్రాలు రావాలి. నాయన తాళి తీసుకో, నాయన తాళి తీసుకో. అమ్మాయి చేతికి, అమ్మాయి చేతికి. నీ కట్టమని చెప్పు, నీ కట్టమని చెప్పు. శాస్త్రం చెప్తోంది కట్టాలంతే, కట్టాలంతే. కట్టు కట్టు. అది కదండి అమ్మాయి కదా, శాస్త్రం చెప్తోంది ఎదిరించకూడదు. కట్టు కట్టు. గోప చల్లు పనిపించావు, కాలు తొక్కేసావు, మా నాన్న ఒగ్గు పెట్టేశావు, ఇప్పుడేమో తాళి అమ్మాయి నన్ను కట్టమంటావు ఏంట్రా? నిజంగా నువ్వు పంతులు వెనరా? అలా అడిగి చెప్తాడు, రండి బీగా అడగని చెప్తాడు. ఇది కరెక్ట్. ఇంకొకసారి ఎక్కడైనా పెళ్ళిళ్ళు చేస్తామని కనబడ్డా అనుకో, మీ పెళ్లి అయిపోయింది, మీరు వెళ్ళిపోండి. ఏమైంది అంటే మనకు వచ్చింది ఫ్రీగా చేయకూడదు, రాంది అసలు ట్రై చేయకూడదు అని పెద్ద ఆయన చెప్పారు. పక్కడ అసలే చేయకూడదు నేను చెప్తున్నాను, అర్థమైందా? నీ పని నువ్వు చేసుకో. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సార్ నమస్కారం సార్. మొట్టమొదటిగా తెలుగు ఛానల్ రావటం, ఆ ఛానల్ కి న్యూస్ ప్రోగ్రామ్ పెట్టడం, ఆ ప్రోగ్రామ్ నాకు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. అరే లేట్ న్యూస్ రీడర్ ఏం చేసావు? ఆడు ఇంకా రాలేదు, మేమేం చేస్తాం? చెప్పు తెగిపోద్ది. లేట్ న్యూస్ రీడర్ చదవడానికి పిలిపించాను కదా, ఆవిడ ఏం చేసావు అన్నా? ఆ పిలుస్తానండి. అందరూ అందాన్ని చూస్తే ఇలాగే పడిపోతుంటారు. మా ఊర్లో అయితే నేను వీధిలోంచి అలా నడుచుకుంటే వెళ్ళిపోతుంటాయి. కుర్రకారు అందరూ రవివర్మకే అందని ఒకే ఒక అందాన్ని పోయిన పాడుతూ ఉంటారు. ఎందుకంటే రవివర్మకి ఏంటి, రామ్ గోపాల వరకు అందం. ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? రామ్ గోపాల వర్మ గారికి మొన్నే కనిపిస్తేని రాబోయే 90 దశకంలో నాతోటి రంగీలా అని సినిమా తీస్తానన్నా. అప్పచేసి లింగీలా ఉన్నావు నువ్వేం రంగీలా? ఇదిగో నాకు తెలియ కడుగుతాను, వార్తలు చదవడానికి పిలిచావా, ఇక్కడ అవమానించడానికి పిలిచావా నన్ను? ఏంటి న్యూస్ ఏడ్రా? ఒరే పిల్లని తేమంటే పిల్లని తల్లిని తెచ్చేయండి రా. ఇది ఒకప్పుడు పెళ్ళేదండి, పెళ్ళైన తర్వాత ఎంత అయింది? పెరిగింది అదే వయసు పెరిగింది, వయసు అని చెప్పొచ్చు కదా. ఎందుకు నీ పేరేంటి? దంపుడు దామయంతని. రికార్డింగ్ డాన్స్. ఒరే రికార్డింగ్ డాన్స్ ఏంట్రా? ఏమండి ఆవిడ వెనకాల చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందండి. హాయ్. అవును కనపడుతుంది. ఏంటి అదే బ్యాక్గ్రౌండ్? ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు, ఈ రోజుకి ఇలా కానిచ్చేసేయండి. నా మాట చెప్పు. అయినా స్టూడియోలో గొడిగేంటమ్మా? ఏటో గొడుగు లేకుండా నేను బయటికి వెళ్ళను. అదేటో గాని ఎంత గొడుగు వేసిన తిరిగినా సగం తడిసిపోతా ఉంటా. అవును సగం బయట ఏంటో తడకుండా ఎలా ఉంటుంది అంటు? అదే చిన్న గొడుగు కదా, పెద్ద గొడుగు కొనుక్కో అంటున్నా. రే నువ్వు వెళ్ళి కెమెరా ఫోకస్ పెట్టు.
ఆమె కూర్చోమని చెప్పు. కూర్చోమా? ఒరే ఆ కుర్చీలో దిండులు దిండ్రా. దిండ్లు ఎక్కడ ఉన్నాయి? సారీ మ్యానుఫాక్చరింగ్ డిపార్ట్మెంట్. కూర్చో మాకు దిండ్లు లేదా? కూర్చో కూర్చో. రే న్యూస్ చదవమని చెప్పు. రోల్ కెమెరా యాక్షన్. చాచికలందరికి దంపుడు దామయంతి నమస్కారాలండి అన్నట్టు ఆ పిల్ల పిల్లడు ఎవరు? ఆ పిల్ల పిల్లడు అంటే మా పెద్ద మనుషుల వాళ్ళు. అంటే 1980s లో పిల్లలే కదా అని సమయ స్ఫూర్తి ఒకటి వేసాను. మీకు కావాల్సిన బిస్కెట్ వచ్చేయండి. అయితే నేను అసలు పుట్టనే లేదు. ఈ పెద్దవిడెవరు? మా అమ్మమ్మ. మా అమ్మమ్మ చదవమ్మా. ఎలా చదవమంటారు? మొదటిసారి చదువుతుంది. సిగ్గేసేస్తున్నావు. సిగ్గు పక్కన పెట్టి ముందు వార్తలు చదువు. యాక్షన్. అంటే నేను ఉన్న భాగంగా చదవమని సిగ్గేసేస్తున్నా. మా ఆయన కూడా ఇంట్లో టీవీ ముందు కూర్చుని చూస్తూ. నన్ను రమ్మంటావు? చదువుతావా? చదివేస్తాను. చదువు. గుడివాడలోని మంత్రి గారు ప్రోగ్రామ్ కి హాజరయ్యి అయ్య బాబోయ్ రిబ్బన్ కచ్చి రిబ్బన్ కచ్చి అయ్య బాబోయ్ రిబ్బన్ కట్టి రిబ్బన్ కత్తిరించబోయి పొరపాటు రిబ్బన్ కచ్చి అయిపోయి పొరపాటున ఏలు కట్ అయిందని చదువు. ఏలు కత్తిరించుకున్నారా? ఏలు కత్తిరించుకున్నారంటే అంతే. అంత సింపుల్ చెప్పేది ఏంటంటరా? సాటిస్ఫై అవ్వలేదు. రెండో చదువు రెండో చదువు. ఇంక రెండో వార్తల్లోకి వెళ్తేని అర్ధరాత్రి అయ్య బాబు అర్ధరాత్రి వార్తలు నన్ను చదవమంటారేటి మా ఇద్దరి సంతని అర్ధరా ఓసిని సిగ్గు శివణ ఏదో చదువు తొందరగా అర్ధరాత్రి. ఏమా నువ్వు న్యూస్ చదువుతా వెళ్ళిపోతావా? చదువుతున్నాను కదా, కంగారు పెట్టకండి. తర్వాత వార్తల్లోకి వెళ్తేని అర్ధరాత్రి మళ్ళీ వచ్చింది. అర్ధరాత్రి పెరిగిన అయ్య బాబు రాత్రి పెరిగిన పెట్రోల్ ధరలు చదువు పూర్తిగా చెప్పు. పెట్రోల్ ధరలు అర్ధరాత్రి పెట్రోల్ ధరలు పెరిగాయంటండి అంతే. అంత సింపుల్ చెప్పేస్తుందంట? ఎక్కడ తీసుకొచ్చావు దీన్ని? మూడో వార్తలోకి వెళ్తేనండి ఒక బస్సు నిండా ప్రయాణికులు ఎక్కేశారు. ప్రయాణికులు ఎక్కితే బస్సు నడుపుకుంటా డ్రైవర్ తీసుకెళ్లిపోతున్నాడు. ఒక దగ్గర మధ్యలో బస్సు పక్కన ఆపాడు. మధ్యలో బస్సు ఎందుకు ఆపాడు? పక్కనే అయ్య బాబు మా ఐదారు సంతో డ్రైవర్కి ఏం పోయే కాలం మధ్యలో బస్సు ఆపాడు. అది పక్కన మధ్యలో అడుక్కుతున్నామని ఆపాడు. అంటే మధ్యలో బస్సు బస్సు నడుపుకుంటాం నడుపుకుంటాం పెద్ద కొండను గుద్దేసాడండి. కొండను గుద్దేసాడు. కొండ ఎంత ఉంటది? అవును ఎంత ఉంటది? నాకు కనబడింది ఎంత ఉంటుందో. ఏటి కూర్చో ఇంకా అర్థం లేదు కూర్చో. సరే నెక్స్ట్ వార్తలు చదువు. మా ఐదారు సంతి డైరెక్టర్ అసలు అర్థం కాడండి. ఇంకా తర్వాత వార్తల్లోకి వెళ్తానండి ఇండియాకి ఇంగ్లాండ్కి టెస్ట్ మ్యాచ్ మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ అంటాయి బాబు. మా ఆయన అసలు టాస్ గెలిస్తే చాలు అనుకుంటాడు ఈ మ్యాచ్. మీ ఆయన గురించి పక్కన పెట్ట. ఇండియాకి ఇంగ్లాండ్కి టెస్ట్ మ్యాచ్ వన్డే ఇటు ఒక రోజు అంతా ఆడతారా మా ఐదారు సత్తా? ఫ్లడ్ లైట్లు వచ్చి లైట్లు వేసుకుని మ్యాచ్ పెట్టి సెంట్రలంగానా ఇచ్చి అసలు బాగోదు బాబు. నేను చెప్పేది క్రికెట్ గురించి. క్రికెట్ మ్యాచ్? క్రికెట్ మ్యాచ్ అరగా చెప్పు. ఇండియాకి ఇంగ్లాండ్కి క్రికెట్ మ్యాచ్ అట్టండి అంతే. వాతావరణం ఎలా ఉంది చూడు? చాలా వేడిగా ఉందండి. దానికి వాతావరణం గురించి చెప్పు. వాతావరణం గురించి చెప్పు. నువ్వు చదువు. ఇటు నా మీద చెయ్యి ఎత్తున్నాడు. ఇటు కాళ్ళు ఇరిసి పొయ్యి లేటేస్తానని చెప్పు. నన్ను చంపేలా ఉన్నాడు. దంపుడు దామయ్యంత అంటే ఏటాను అలా కాదు. దంపుడు ఉత్తర భారతదేశంలో ఓ వరదలు వచ్చేసి ఊర్లన్నీ కొట్టుకుపోయి నిండిపోయి వెళ్ళిపోతున్నాయి. అందులో మాయదారి సత్యం మునిగిపోయి కొట్టుకుపోతారు. అందులో మునిగిపోయి మాయదారి వార్తలు చదువుతున్నాను. ఇది నన్ను అంటుంది కదా. నువ్వు నాకే కరెక్ట్ చేస్తున్నావు. లేదండి వార్తలే చదువుతున్నాను. ఒరే నాకు తలకే పోటుగా ఉంది. బ్రేక్. ఏమండి నాకు తెలియక అడుగుతాను. బ్రేక్ అంటే కాసేపు గ్యాప్ వస్తుంది కదండి అన్నట్టండి. మీరు అవకాశం ఇస్తే ఒక రికార్డింగ్ ఇక్కడ నేను డాన్స్ వేసేసుకుంటానండి. పాట వేసుకుంటారండి. బ్రేక్ అయిపోయింది. చూడలేకపోతారండి.
ఏంట్రా ఏదో పాటలు అనిపిస్తున్నాయండి. అరే ఫోన్ వచ్చింది చూడు. హలో, ఆ అవునా, అలాగే అలాగే చేద్దాం. ఏమైందిరా అనకాపల్లి జమీందార్, దమయంతి డాన్స్ చూసి 2 ఎకరాలు మాగాని రాసి ఇచ్చాడు. దమయంత దీన్ని సారిగా తెలిసింది. ఇందాక బ్రేక్ ఇచ్చాం కదండి, కెమెరా ఆన్ చేసి పెట్టించాను, లైవ్ వెళ్ళిపోయిందండి. ఒరేది న్యూస్ అనుకున్నారా, రికార్డింగ్ న్యూస్ అనుకున్నారా? ఏమండి చూసారా, దంపుడు దమ ఎంత అంటే ఏంటి అనుకున్నారు? ఒక్క పాటకే అంత పేరు వెళ్ళిపోయింది, ఇంకొక పాట అయితే ఇంకా వెళ్ళిపోతుంది. ఏది గుగ్గు గుగ్గు గుడిసింది, మమ్మమ్మమ్మంది. అవును ప్రోగ్రామ్ అంతా సంగ నాకింది. గుగ్గు గుగ్గు గుడిసింది. నువ్వు నాకిన పాలెం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పాచిపల్ల పీతారావు గారి మీద సింకి బంతల సిన్నారావు భారీ మెజారిటీతో గెలుపొందారు. మరి మీ అందరూ కూడా ఓటేసి నన్ను గెలిపించారు కాబట్టి మీ అందరూ బాగోగులు చూసుకుంటానని చెప్పి నేను వాగ్దానం చేస్తున్నాను. సింకి బంతలకి, సింకి బంతలకి, సింకి బంతల సిన్నారావుకి. బాబు గారు నమస్కారం. మేడం నమస్తే అండి. ప్రజలంటే ప్రజల్లా చూడకూడదండి, ప్రజల్ని పిల్లల్లా చూడాలి, వాళ్ళకి ఏం కావాలో చూడాలి. ఈ రోజు నా మీద బాధ్యత పెట్టారు, మరి ఏం చేస్తాం? సిన్నారావు గారు నమస్కారం. నమస్తే నమస్తే. ఏంటి ఇలా వచ్చావు? మా ఇంటి ముందు మొత్తం రోడ్డు అంత గుంతలు గుంత గుంతలు ఉందండి. అది కొత్త రోడ్డు ఏమైనా శాంక్షన్ చేస్తానో చెయ్యనుగా. అరే ఓటేసి గెలిపించామండి. ఓటును ఉత్తరేసేవా, డబ్బులు తీసుకున్నావు కదా నా దగ్గర. నేను తీసుకోలేదు. ఇప్పుడు ఎంత తీసుకున్నాడు చూడండి ఒకసారి. 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు తీసుకున్నావు కదా, తీసుకోలేదని చెప్తావే నువ్వు? తీసుకోలేదు సార్. నేను క్వార్టర్ బాటిల్ మర్చిపోయినావు, క్వార్టర్ కూడా తీసుకున్నాను. బిర్యానీ ప్యాకెట్. మీ ఇంటి ముందు రోడ్డు వేయాలంటే నువ్వు తీసుకున్న 1000 రూపాయలకి ఇంకో 1000 రూపాయలు వడ్డీ కలిపి మొత్తం ఓటు కోసం డబ్బులు తీసుకున్నావు కదా బాబు గారు. డబ్బులు తీసుకున్న వాడికి ప్రశ్నించే అర్హత లేదు మేడం గారు. బాబు గారు రోడ్డు కొంత 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 అనుభవం తాడుతాయి చెప్తాను సార్. నాకు రోడ్డు దేవో తెలిపోతాను సార్. నేను రాఘవ నీ ఆవేశం తగ్గింది నాకు. తగ్గినవ్వండి సార్, ఓటు అడిగాను కదా అని చెప్పి 1000 రూపాయలు అడిగావు. 1000 రూపాయలు అడిగాడు బాబు గారు. నా దగ్గర ఇప్పుడు లేవురా, 500 ఇస్తాను. గెలిచాక 500 ఇస్తాను చేసుకుంటా. నాకు ఇప్పుడే కావాలను. కోఆపరేట్ చేయి, తోడ అనుకూలంగా పెట్టి అతనికి తోడ అనుకూలంగా పెట్టమను. ప్యాంట్లు ఎలా మోకాల మీద కాదురా, త్వర దగ్గర చింపుకోండి. ఇవ్వడానికి బాగుంది. 1000 రూపాయలు ఎలా ఇచ్చానో తెలుసా నీకు? మా ఇంట్లో బకెట్లు ఉంటే బాత్రూమ్ లో తీసుకెళ్లి అమ్మేసి వీడికి 1000 రూపాయలు ఇచ్చారు బాబు గారు. స్నానానికి బకెట్ లేదు, బాత్రూమ్ లో ఏం చేసావు? వచ్చేస్తుంది, వచ్చేస్తుంది సార్. నీ బాబు గారు సమ్మా, నా పుట్టినోళ్ళు పెట్టిన బకెట్. కరెక్టే, నేను సర్పంచ్ అయ్యాను, అభినంది. సర్పంచ్ ఇంట్లో సామాన్లు బయట వాళ్ళకి ఇవ్వడం కాదు, బకెట్ తీసుకురాకపోతే. పిఏ గారు సార్, ప్రజలు పిల్లలు లాంటి వారండి, వాళ్ళకి ఏం కావాలో మనం చూసుకోవాలి. ఏ సిన్నారావు, ఏమండి సిన్నారావు గారు బాగున్నారా అండి? చూసారా బాబు గారు, సర్పంచ్ చిన్నారావు గారు. మర్యాద ఉండాలి, ఎందుకు తగలడో చెప్పు. మా ఇంట్లో పిల్లలు చాలా మంది ఉన్నారండి. అవును, ఆడుకుంటే రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు సార్. వెహికల్స్ ఏమైనా వచ్చి గుద్దేస్తే ప్రమాదం కదండి. అందుకని మా ఇంటి ముందు స్పీడ్ బ్రేకర్ వేయించండి సార్. నేను వేయించను. ఎందుకు వేయించరండి? మీకు ఓటేసి గెలిపించాక సార్. ఎంత తీసుకున్నారు మన దగ్గర? మొత్తం 20 మందికి అని చెప్పి 60,000 తీసుకున్నాడు సార్. 20 ఓట్లు మీ ఇంట్లో ఉన్నాయని 60,000 నా దగ్గర తీసుకున్నావు. ఓటుకు 3,000 అంటే ఒరే నాకు డౌట్ రా, నువ్వు పిల్లలు పోషించడానికి అంటున్నావు, ఇలా ఓట్లు కమ్ముకోవడానికి అంటున్నావు? మరి 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్లు పెడతారు సార్, సంవత్సరానికి ఒకసారి పెడితే మాలాంటి వాళ్ళు కూడా బతికేస్తాం కదా. అలా కొడతారంటే మీ వెనకాల ప్రచారాన్ని తిరిగి తిరిగి మా చెప్పులు అరిగిపోయినాయి సార్. ఆ ప్రచారంలో మేము కూడా మీ పిల్లలు కరిగి కరిగి చేతిలో రేఖలు అరిగిపోయారా? జాతకం చూపించదు ఉన్నామని జ్యోతిషుడి దగ్గరికి వెళ్తే ఏం చేసేవరా రేఖలు అరిగిపోయి అడుగుతున్నారు, ఎలా చెప్పుకోమంటారు? నీకు 60,000 ఎలా ఇచ్చాను తెలుసురా? మా ఇంట్లో మంచం అమ్ముకుని మరి మీకు ఇచ్చాడురా. నా పుట్టింటోళ్ళు పెట్టిన మంచం కనిపించట్లేదు, ఏం చేసావు? నేను సర్పంచ్ అయ్యాను, ఆనందించు. నా పుట్టింటోళ్ళరా? మర్యాదగా మంచం తీసుకురా, లేకపోతే
అంటే సీపీగా మంచం అమ్ముకోవటం ఏంటండి, మంచం విలువ ఏంటో 20 మందిని కన్నా నాకు తెలుసు సార్. నాకు ఆ విలువ తెలియక మంచం అమ్మేసరికి 20 వేలు ఇచ్చాను రా, 20 వేలు కోసం మంచం నమ్మేను. ఏదో సేవ చేద్దాం అని వస్తాం, ఇంకేదో చేయించుకుంటారు. సర్పంచ్ గారు, ఏంటి ఇలా వచ్చారు? మాకు 2 నెలలు రేషన్ సరిపో ఇవ్వట్లేదండి. ఎందుకు ఇస్తారా? ఊర్లో ఉన్న రేషన్ అంతా నీ గొడవలో ఉంటే. ఓటేది గెలిపించాం కదా, ఓటేది గెలిపించాం కదా, అంత ఎంత గట్టిగా అడుగుతున్నాడు నువ్వు. చూడండి వీడికి మనం ఓట్ల లక్షలు ఎంత ఇచ్చాం వీడికి చూసుకోండి సార్. వీడి డబ్బులు అయితే 1 రూపాయి తీసుకోలేదు సార్, కానీ 10 కేజీలు బియ్యం, 4 కేజీలు కందిపప్పు, 2 లీటర్ల ఆయిలు, 3 కేజీలు మినపప్పు, ఇంకా చాలా లిస్ట్ ఉంది సార్. నిజమే, ఇంట్లో సరుకు అంతా తీసుకెళ్ళి ఇచ్చాను. ఇంట్లో సరుకులు ఒక్క గింజలేము. 5 కేజీలు బియ్యం ఉండాలి, ఏం చేసావు? 5 కేజీలు వంట నూనె ఉండాలి, 2 కేజీలు మినపప్పు, 50 కేజీలు ఇడ్లీ రవ్వ, అంటే ఇంట్లో సరుకులన్నీ అయినా నేను అస్సలు నీ ఇంట్లోనే ఉంటాను. మా సరుకుల సంగతి అయినా మరి ఇంకా సరుకుల సంగతి ఊరి మీద పడి ప్రజలు పిల్లలు లాంటి వారు బాబు గారు, వాళ్ళు మనం హట్టు చేయకూడదు. బాబు గారు మాట్లాడు నువ్వు తెలుస్తారంట వింటరా, నేను చెప్పేది వినవా? ఇంకా ఊర్లో బాగోగులు చాలా చూడాలి. మనం అప్పుడే పదవిలోకి వచ్చేసి 4.5 సంవత్సరాలు అయిపోయింది, ఒకసారి గ్రామస్తులతో కూడా మీరు మీటింగ్ ఏర్పాటు చేయించాలి. గత 5 ఏళ్ళుగా మీరు అందరూ కూడా గ్రామాభివృద్ధికి ఎంతో కోఆపరేట్ చేశారు, మళ్ళీ త్వరలోనే ఎలక్షన్లు వస్తున్నాయి, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మీరు అందరూ కూడా నాకే ఓటు వేయాలి. ఓకే, ధాన్యం ఉంది. ఈసారి జరిగిన ఎన్నికల్లో కూడా మళ్ళీ మన సింకి బంతల సిన్నారావే గెలిచాడు. కొడతారంటే కొట్టొద్దా, మళ్ళీ గెలిచాను కదా నేను, ఈసారి కూడా మీరేం అరక్కుండా కొట్టేస్తాను. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం, అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. ఏమండి టిఫిన్ ఏం చేస్తారు? నీకేమంటే ఇష్టం? పూరి. అదే చేయి మరి. నేనంటే మీకు ఎందుకు అంత ఇష్టం? భార్యవు కాబట్టి. భార్యని ప్రేమించలేని వాడు భార్యతో సమానం, భార్యని గౌరవించిన వాడు గొర్రెతో సమానం. బాగుంది బాగుంది. 10 జన్మలైనా మీరే నాకు భర్తగా రావాలండి. అంతేనా? హత్తడు పో. ఏమైంది? మరి 10 జన్మలైనా కొంచెం పెంచలేవా నువ్వు? 1000 జన్మలైనా మీరే నాకు భర్తగా రావాలి. అయితే ఇది కాఫీ పట్ల. అలాగేనండి. ఫోన్ వస్తుంది, కస్టమర్ కేర్ నుంచి అండి. సునీత, మాకు లోన్స్ ఏమొద్దు, ఉంటాను. అయ్యో ఏమైందండి? పరాయి స్త్రీ పేరు నా నోటితో పలికాను. అమ్మో తప్పు చేశాను, పరాయి స్త్రీ పేరు నేను పలికాను. ఇది కాదు, నేను చాలా తప్పు చేశాను. కత్తి ఎక్కడ ఉన్న నాలుగు కోసేసుకుంటాను. యాసిడ్ వేసుకో, ఇంకా బాగుంటుంది. మంచివాడిని కాదు కోకిల, మంచివాడిని కాదు. మీరు మంచివాళ్ళు అండి, చెరువులో పెట్టు రట్టేసినంత మాత్రాన ఆ చెరువులో నీళ్లు వాడుకోకుండా మానేస్తావా? అయితే వెళ్ళి కాఫీ పట్ట. హాయ్ అను. అనుకున్నా చాలా బాగుంటారు తెలుసా. అతి వినయం దూర్త లక్షణం అని. మీ నవ్వు ఇంకా బాగుంటుంది. థాంక్ యూ. మీ టోన్ కేక. థాంక్ యూ. మీ స్కిన్ టోన్ కెవ్వు కేక. థాంక్ యూ సో మచ్. ఇంతలా పొగుడుతున్నానే షేక్ హ్యాండ్ ఇవ్వాలని తెలియదా మీకు? కేవలం థ్యాంక్స్ ఏనా అంటున్నారు? మీరే పగపోతే ఏంటండి, నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. వదలండి, చెయ్యి వదలండి. అడ్రస్ చెప్తే మీరు చెయ్యి తీసుకుని షేక్ హ్యాండ్ ఇస్తారా? వద్దు ప్లీజ్, వదలండి. ఏమైందండి? ఎవరో అను అంట అడ్రస్ అడిగింది. ఆ మాత్రం దానికి అడ్రస్ చెప్తేనే చెయ్యి లాగేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చేస్తుంది ఆవిడ. నేనేం అడ్రస్ అడగలేదు. మీరేం చెప్తాం అనుకుంటున్నారో నాకు తెలుసు. మా ఆయనే మీ చెయ్యి పట్టుకున్నాడు అంటారు, అంతేగా? ఎండాకాలంలో బంగాళాఖాతం ఎండిపోయిందన్న నేను నమ్ముతానేమో గానీ మా ఆయన పనిచేశాడంటే నేను అస్సలు నమ్మను. అమ్మో అమ్మో అమ్మో.
ఒక పరాయి ఆడదాన్ని చెయ్యి పట్టుకున్నానంటే నా చెయ్యి కడుక్కోవాలి, నా చెయ్యి కడుక్కోవాలి. అయ్యో కాదు కాదు కాదు, నేను మంచివాడిని కాదు. కత్తి అక్కడ ఉంది, చెయ్యి తీసేసుకుంటాను. మీరు మంచి వాళ్ళు. పంటకి పురుగు పట్టిందని ఆ పంటను తగలబెట్టేసుకుంటామా చెప్పండి? ఇది అంతేనండి. అలా ఆఫీస్కి వెళ్ళి వస్తాను కోకిల. నేను ఎదురొస్తానండి. నువ్వు ఎదురొస్తానంటే నేను ప్రపంచాన్ని ఎదురిస్తాను కోకిల. బాయ్ బాయ్. నీ పాలబొగ్గలతో చిక్కగా ఒక కాఫీ తీసుకురా. అమ్మ రాఘవ గారు, సెకండ్ ఇన్నింగ్ సెకండ్ ఇన్నింగ్ వన్ డే మ్యాచ్ అనుకుంటున్నారా? టెస్ట్ మ్యాచ్. ఏమండి కాఫీ తీసుకోండి. ఏమండి, మీరు కలకాలం చల్లగా ఉండాలని ఈ రోజు వ్రతం చేశాను. నన్ను ఆశీర్వదించండి. నన్ను కూడా ఆశీర్వదించండి. మీరు నా భర్త, మీరు నా కాళ్ళ మీద పడకూడదు. నిప్పు లాంటి భార్య కాలు పట్టుకుంటే తప్పు లేదు హంస. సరే లోపలికి పదండి, తలకి నూనె పెడతాను, తర్వాత తినడానికి తలకాయ కూర పెడతాను. ఆ తర్వాత పొండి ప్రాసలు రావాల. ఇంకేం వండుతున్నారు లోపల? ఏమండి వచ్చేసారా? ఆఫీస్ లో బాగా అలిసిపోయాను ఈ రోజు. ఏమండి ఆ బొగ్గు మీద స్టిక్కర్ ఏంటి? నీ నా టైప్ వాడను కదా. అరే బావా, నువ్వే గెలిచావరా, రేపు ఉదయం ఆఫీస్కి వచ్చినప్పుడు 2000 ఇచ్చేస్తాలే. ఏంటండి ఆఫీస్ లో మా కొలీగ్ ఉన్నాడు, వాడితోటి మా భార్య కోకిల చాలా మంచిది, నన్ను అస్సలు అనుమానించదని చెప్తే ఇలా నీ బొగ్గుకు నేను స్టిక్కర్ పెట్టి పంపిస్తాను, అప్పుడు నీ భార్య అనుమానిస్తుంది అని చెప్పాడు. రాఘవ గారు చాలానే ఉన్నాయి. నువ్వు వాడిని గెలిపించావు, నన్ను ఓడించావు, నీ మీద నాకున్న వమ్మకాన్ని తీసేసావు, నమ్మకాన్ని వమ్ము చేసావు కోకిల. వ్యాపారం అన్నాక అమ్మకాలు ఉండాలి, సంసారం అన్నాక నమ్మకాలు ఉండాలి. అలాంటి నమ్మకం పోయాక నేను ఎందుకు? మీరు మంచి వాళ్ళండి, నన్ను క్షమించండి. కూర ఏముండవు, వంట ఏం చేసావు? మీకు బాగా ఇష్టమని గుత్తి నుండి గుత్తంకాయ కూర ఉండానండి. మరుసటి రోజు బాయ్ కోకిల, ఆఫీస్ కి వెళ్ళి వస్తాను. జాగ్రత్త అండి. ఏ ఆఫీస్? డార్లింగ్. ఏంటండి ఇంత ఆలస్యంగా వచ్చారు? అది ఆఫీస్ లో బాగా వర్క్ ఎక్కువగా ఉంది. షర్ట్ మీద మల్లెపూలు ఏంటి? అరే బావా, నువ్వే గెలిచావురా, నువ్వే గెలిచావు. ఏమైందండి? ఆఫీస్ లో నా కొలిగి పందింగ్ కాశాడు. ఒరే నీ షర్ట్ మీద మల్లెపూలు దండేసి ఇంటికి పంపిస్తా, మీ ఆవిడ నిన్ను అనుమానిస్తుంది అని చెప్పాడు. మా ఆవిడ మంచిదని చెప్పాను, కానీ నువ్వు వాడిని గెలిపించావు, నన్ను ఓడించావు, నీ మీద నాకున్న నమ్మకాన్ని వమ్ము చేసావు. అంతా సముద్రం అన్నాక అలలు ఉంటాయి, సంసారం అన్నాక నమ్మకాలు ఉండాలి. అలాంటి నమ్మకాలు లేనప్పుడు సంసారాలు సునామీలు అయిపోతాయి. అంతా సునామీలు అయిపోతాయి, నేను చచ్చిపోతా. మీరు మంచి వాళ్ళండి. మహానుభావుడు అంటే హీరో శర్వానంద్ అనుకున్నాను, కానీ మీలా ఉంటాడని ఈ రోజే తెలిసిందండి. తప్పైపోయింది, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలా? పర్వాలేదు హంస. ఏమోనండి, మా ఇంటి వాస్త అసలు ఏం బాగాలేదు, అందుకని కొత్త ఇల్లు ఒకటి చూసాను, దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చాను. పక్కిల్లుకి రావాలి. ఇంటికి తీసుకొచ్చారండి? అవునండి. ఏమండి ఈ ఇంట్లో కొత్తగా వచ్చింది మీరేనా? అవునండి. ఆయన ఎవరు? మా వారు. చెంగింటి ఎలా కప్పుకున్నారు? పరాయి ఆడవాళ్ళని ఆయన కన్నెత్తి కూడా చూడరు. నిజంగానా? అవునండి. మా ఆయన కూడా అంతేనండి. మా ఆయన కూడా ఇలాగే నవ్వుతారు. అవునా? ఓకే అండి. సేమ్ మా ఆయన కూడా ఇలాగే ఉంటారు. వచ్చేసారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకమ్మా? ఏవండి కొంచెం మంచినీళ్ళు ఉంటాయి ఇస్తారా? అలాగేనండి. ఆయన మా వారు. మరి అదేంటి అలా కుంకప్పుకున్నారు? పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడరు. కొంచెం నవ్వుతారని చూడండి. సరే మంచి, ఇప్పుడే తీసుకొస్తారు. అక్కడ నేనుంటే వాళ్ళు చూడొద్దు గాని నేను చూడొచ్చుగా. ఏమండి నేను గుడికెళ్ళి వస్తాను. ఓకే కోకిల బాయ్ అండి. ఫస్ట్ ఇన్నింగ్స్ గుళ్ళోకి వెళ్ళింది, ఇప్పుడు నేను సెకండ్ ఇన్నింగ్స్ ఒళ్ళోకి వెళ్ళిపోవాలి. రాఘవ గారు, రాఘవ గారి రెండో వైపు. ఏంటమ్మా ఏమైంది? పని చేసి చేసి అలసిపోయానండి, కొంచెంసేపు మీ వాళ్ళు పాడుకుంటా. అయ్యో దానికేం భాగ్యం. బొమ్మలాగా ఎవరితో మాట్లాడుతున్నావు కోకిల? మీ వాళ్ళ పడుకుంది, ఎవరది?
ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఎవరు లేరు. ఎవరు నరకోకలని ఏదో భ్రమలో మాట్లాడుతున్నావు. ఎండలో గుడికెళ్ళి వచ్చావు, కళ్ళు బయర్లు కమ్మి ఉంటాయి. ఇక్కడ ఎవరు లేరు. చూడు ఎవరున్నారు, సోఫా. ఇదిగోండి పచ్చ చీర కట్టుకొని పడుకుంది. పచ్చ కామెరలు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట. మొన్న సోఫా మీద ఆకుపచ్చడం క్లాత్ వేసాను. లేదు, సోఫా మెత్తగానే ఉంటుంది కోకిల. నన్ను అనుమానిస్తావా? నేను చచ్చిపోతాను. కత్తి ఎక్కడ ఉంది కోకిల? మీ మీద ప్రేమతో నాకు అన్ని అలా కనిపిస్తున్నాయను. ఎవరండి ఆవిడతో మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నావు హంస? ఆవిడ ఎవరండి ఆవిడతో మాట్లాడుతున్నారు? ఎవరున్నారు ఇక్కడ? నీకు నిన్న ఇల్లు మారావు కదా, సామాన్లు సర్ది సర్ది కళ్ళు బయట అమ్మేసాయి. ఇక్కడ ఎవరు లేరు. నీ భ్రమ అంతా భ్రమ. ఆరెంజ్ కలర్ చీర కట్టుకుని కూర్చుంది కదండి. సోఫా క్లాత్ హంస, నువ్వు భ్రమ పడుతున్నావు అంతా. ఇక్కడ ఎవరు లేరు. ఎవరున్నారు చూడు? ఎవరు లేరు ఇక్కడ. అలాగే ఆఫీస్కి వెళ్ళా. అలాగే భ్రమే, నేనే భ్రమ పడుతున్నాను. ఏమో మన మొగుళ్ళ మీద ప్రేమతో మీ ఆయన మా ఆయనలాగా, మా ఆయన మీ ఆయనలాగా కనిపిస్తున్నారు. నాకు కూడా అలాగే కనిపిస్తున్నారండి. నేను పైకి వెళ్ళి బట్టలు ఆరేసి వస్తాను. నేను కూడా వంట చేసుకోవాలండి. బాగుంది బాగుంది బాబు గారు. మేనేజ్ చేయడంలో నేను మహా నటుని. మనకంటే అప్పుడు ఇంకెవరు లేరు సార్. బుక్ అవుతారు ఎప్పుడో. వద్దురా నాయన, కిట్టు చూసాక ఇంట్లో ఉంటుంది. అటు నుంచి చికెన్ కూర, ఇటు నుంచి మటన్ కూర. ఎరా కోకిల, ఎండలో గుడికెళ్ళి వస్తే కళ్ళు బయర్లు కమ్మనియా. అదేంటి కోకిల అలాగంటావు? సోఫాలో నీ పక్కన ఎవరు పడుకోలేదా? చిచి ఎవరున్నారు చూడు, ఎవరు లేరు. బ్రహ్మ ఏంటండి అలారిస్తున్నారు? ఏం లేదు. పక్కింటి ఆవిడ ఏదో మాట్లాడుతుంటే. పక్కింటి ఆవిడతో మీరు అసలు మాట్లాడలేదు కదా. ఎండలో తిరిగి మీరు వచ్చేస్తే మీ ఒళ్ళు నేను సేత్తీరాలి కదా. ఏంటండి అలా కరుస్తున్నారు? ఇవిడు కొడుతుంటాను. అబ్బా అక్కడ ఎవరున్నారండి? మీ భ్రమ ఇది కదా కావాలి. పక్కన ఒక దాన్ని పెట్టుకుని నా దగ్గరకు వచ్చి చికెన్ కూర మటన్ కూర. నేను మా పుట్టింటికి వెళ్తున్నా, వస్తే పేక మీద అడిగేసి తొక్కుతాను. నేను కూడా మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా, వస్తే ఎక్కడేస్తానో తెలుసు కదా. మీరు మేనేజ్ చేయటంలో పెద్ద. ఇలాంటి తాటాకు చప్పులకి బెదిరిపోతాం అనుకున్నారా మేడం గారు, సార్ గారు? అస్సలు లేదండి. సంసారం అన్నాక ఎవరికన్నా గొడవ వస్తే అలుపు వస్తుందేమో, నాకు మాత్రం ఊపు వస్తుంది. డార్లింగ్ ఏమండి, అమెరికా వెళ్తానన్నారుగా, ఎప్పుడు వచ్చారు? అవురు అవురు మంటూ ఇప్పుడే వచ్చాను నెమలి. బాగా అలసిపోయినట్టున్నారు. అవును. ఉండండి కాఫీ తీసుకొస్తా, తర్వాత తలపడతా. మరి ఆ తర్వాత కొలబడతా. దేవుడా ప్రాసతో చంపుతున్నారు. మగవాడంటే ఇలాగే ఉండాలి బాబు గారు. ఎవరికి భయపడకూడదు. ఎవరికన్నా అలుపు వస్తుందేమో, నాకు మాత్రం.